కరెన్సీ బ్యాంకులకు సరికొత్త సూచనలు ఇచ్చిన ఆర్బీఐ ముందుగా క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం క్రిప్టో కరెన్సీ కూడా ఒక డిజిటల్ కరెన్సీనే దీనినే వర్చువల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు అయితే సాధారణంగా డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియంత్రణ ఉంటుంది ఈ బ్యాంకులు డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను చూసుకుంటాయి అయితే ఇక్కడ క్రిప్టో కరెన్సీ నియంత్రణ మాత్రం ఎవరిపైనా ఉండదు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి వీటి విలువ డిమాండ్ సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే బ్లాక్ ఎఎన్ ఆధారంగా పనిచేస్తాయి ముఖ్యంగా వీటిని ఎవరు కనిపెట్టారు అంటే సతోషి నకుమోటో అనే వ్యక్తి రెండు వేల ఎనిమిది అక్టోబర్లో బిట్ కాయిన్ కనుగొన్నట్లుగా చెప్పుకుంటారు ఇక ఈ బిట్ కాయిన్ ఆవిష్కరణలోనే ఈయన ఒక డీసెంట్రలైజ్డ్ డిజిటల్ క్యాష్ సిస్టమ్ను రూపొందించారు అయితే ఈయన కన్నా ముందే చాలా మంది దీన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నించారు కానీ ఏ ఒక్కరూ సఫలం కాలేకపోయారు కానీ ఈయన మాత్రమే ఎవరి నియంత్రణ లేనటువంటి డిజిటల్ క్యాష్ సిస్టమ్ తయారు చేశారు ఇవే క్రిప్టో కరెన్సీలకు నాంది పలికింది వీటిపైన ఎవరి అజమాయిషి ఉండదు అయితే భారత్లో మాత్రం ఈ క్రిప్టో కరెన్సీపై నిషేధముంది ఎందుకంటే వీటి వల్ల సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది ఇవి నిజానికి అసలు కరెన్సీలు కావని వీటికి నిర్దిష్టమైన విలువ అంటూ ఏమీ ఉండదని పేర్కొంది ఇక దీనికి అనుగుణంగానే రెండు వేల పద్దెనిమిదిలో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది దీనిపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదని సర్వీసులు అందించకూడదని కూడా ఆదేశించింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది ఫలితంగా ఆర్బీఐ బ్యాంకులకు సరికొత్త సూచనలను జారీ చేసింది అదేమిటంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు ట్రేడర్లతో సంబంధాలు కొనసాగించే విషయంలో పునరాలోచించాలని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది అయితే క్రిప్టో కరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పనిచేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే కానీ ఆర్బీఐ అందుకు ఒప్పుకోలేదు క్రిప్టో కరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అయితే ఐసీఐసిఐ బ్యాంక్ ఇప్పటికే ఈ క్రిప్టో కరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది